Yeah, that body's a blessing, girl. I ain't trying to press. Hi guys, welcome back to our YouTube channel CS Cartography. Iroju itla cheppabodhi entante dosti photo anedi ella edit cheskovali ante friendship photo meeru mee friend photo anedi ella edit cheskovali ani cheppadi nenu cheppabothunnanu. ఎందుకంటే మనకు సింపుల్గా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మన ఫోన్ ఉంటే చాలు. ఫోన్లో మనకి ప్లే స్టోర్లో పిక్సార్ట్ యాప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ పింకర్ సాఫ్ట్వేర్ కనిపిస్తుంది కదా, ఆ యాప్ ప్లస్ స్నాప్ స్పీడ్ అనే యాప్ కూడా మీకైతే మీ ఫోన్లో ఉంటే కనుక మీరైతే ఫోటోని అయితే చాలా అద్భుతంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు ఏంటంటే నేనైతే ఒరిజినల్ ఫోటో అనేది అయితే చూపించబోతున్నాను గైస్. ఒరిజినల్ ఫోటో అనేది మీకైతే ఇప్పుడు నేను అయితే చూపిస్తాను, చూడండి. ఒరిజినల్ ఫోటో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని నేనైతే ఆల్రెడీ ఈ ఫోటోని అయితే కట్ చేసి పెట్టుకున్నాను వీడియో లెంత్ అనేది ఎక్కువ కాకుండా ఉండడం గురించి. ఇప్పుడు డైరెక్ట్గా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎడిట్ అయ్యే ఫోటో మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అక్కడ టూల్స్లోకి అయితే వెళ్ళండి. ఆప్షన్ మీద క్లిక్ చేసి 3:4 రేషియోలో అయితే పిక్ని అయితే ఆ బ్యాక్గ్రౌండ్ లేయర్ని అయితే క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోమన్నా దానికి సూటబుల్ అయ్యేలా ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇలా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు ఏదైతే ఫోటో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానో ఆ ఫోటోని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకొని ఈ విధంగా సెంటర్కి డ్రాగింగ్ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే సెంటర్ కిందకి పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పెడుతున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్టిక్కర్స్లోకి వెళ్ళి మీరు సన్లైట్ పిఎన్జీ అని అయితే టైప్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఏం చేస్తానంటే దీన్ని అయితే జూమ్ కింద అయితే చేసుకొని బ్యాక్గ్రౌండ్లో అయితే నేను ఇదైతే వాడుతున్నాను. ఎపోసిటీ అనేది కొంచెం అయితే తగ్గిస్తున్నాను. తగ్గించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను దోస్తి అని చెప్పి అయితే నేను టెక్స్ట్ అయితే రెడీ చేశాను. ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన ఫాంట్ మీ దగ్గర ఏ ఫాంట్ అయితే ఉంటాయో ఆ ఫాంట్ని అయితే మీరు తీసుకోవచ్చు. తీసుకొని ఫుల్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు ఏ ఫాంట్ అయితే నచ్చుతుందో ఆ ఫాంట్ని అయితే తీసుకోండి. నాకైతే ఇక్కడ ఏ ఫాంట్ నచ్చట్లేదు, చూస్తున్నాను ఫాంట్ గురించి. ఫాంట్ ఏదో తీసుకోవాలని చూస్తున్నాను. ఏదైతే ఉంటారో వీడియోలో కాబట్టి ఫాంట్ అయితే తీసుకొని మూవ్ డౌన్ అయితే చేసి బ్లాక్ కలర్ది అయితే తీసుకుంటున్నాను. తీసుకుని దీని ఒపేసిటీ అనేది లైట్గా తగ్గిస్తున్నాను. దోస్తి అని ఇలా బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అయ్యేలాగా స్ట్రోక్ వచ్చి వైట్ కలర్ ఇస్తున్నాను. వైట్ కలర్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే టిక్ మార్క్ అయితే చేసేస్తున్నాను. టిక్ మార్క్ అయితే చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ మీకు స్టిక్కర్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళి రీసెంట్ యాప్లో నేనైతే స్మోక్ అనేది అయితే సెట్ చేయండి. స్మోక్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని టిక్ మార్క్ అయితే చేసేయండి. ఇప్పుడు ఏంటంటే మన స్నాప్ స్పీడ్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకుంది. ముందుగా అయితే ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే స్నాప్ స్పీడ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని టిక్ మార్క్ అయితే చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ట్యూనింగ్ మెనూలోకి అయితే వెళ్దాం. ట్యూనింగ్ మెనూలోకి అయితే వెళ్ళి కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసుకుందాం. సాచ్యురేషన్స్ ఇవన్నీ కూడా నేను ఏంటంటే అన్నీ వీడియోస్ కూడా తక్కువ డ్యూరేషన్తో అయితే ఉంటాయి మీకు బాగా అర్థమయ్యే విధంగా. మీరైతే నా ఛానల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా. సెలెక్టివ్కి అయితే వెళ్దాం. ఈ విధంగా అయితే మనకైతే ఫోటో అనేది అయితే ఇలా ఈ విధంగా ఎడిటింగ్ అయిపోద్ది. మీరు ఈ విధంగా ఫోటో ఉంటే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే పక్క పక్కన ఉన్న ఫోటో కూడా మీరు అదే సేమ్ బ్యాక్గ్రౌండ్లో అయితే పెట్టి ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని